హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు వినిపిస్తూ ఉంటుంది. డౌట్స్ వీడియో కావాలంటే, డౌట్స్ పెట్టాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి పెట్టండి. రేపు డౌట్స్ వీడియో పెడతాను. ఈ వీడియోలో వచ్చేసరికి ఏం చెప్పబోతున్నారంటే, చాలామంది అడుగుతున్నారు జేఎన్టీ అనంతపూర్ 3141 బీటెక్ షెడ్యూల్ రిలీజ్ అయింది కదా, సో అవి కొంతమంది జంబ్లింగ్ అంటున్నారు, కొంతమంది సెల్ఫ్ సెంటర్ అంటున్నారు, కొంతమంది క్లస్టరింగ్ అంటున్నారు, క్లారిటీగా ఒక వీడియో చేయమని చాలామంది చెప్పారు. అయితే మీకు తెలిసిందే, 12 డేస్ బ్యాక్ కరోనా కేసెస్ బాగా ఉండబట్టి జేఎన్టీ అనంతపూర్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశారు. ఆంధ్రాలో ఎక్కడ చేయలేదు, ఒక చోట తప్ప. సో అయితే అప్పుడు అనుకున్న పరిస్థితి ఏంటంటే, క్లస్టర్స్, సెల్ఫ్ సెంటర్స్ ఇద్దామన్న ఆలోచనలో అప్పుడు ఉన్నారు జేఎన్టీ ప్రిన్సిపాల్ అప్పుడు. అయితే ఇప్పుడు వచ్చేసరికి కేసెస్ తగ్గుతున్నాయని చూపిస్తున్నారు. అయితే కేసెస్ తగ్గుముఖం పట్టడం వల్ల జేఎన్టీ కాకినాడ వచ్చేసరికి జంబ్లింగే పెడుతుంది కాబట్టి జేఎన్టీ అనంతపూర్ కూడా జంబులింగే పెడదామని డిసైడ్ అయిపోయారు మ్యాక్సిమం. సో ఎప్పుడు సెల్ఫ్ సెంటర్ ఇచ్చేవాడికి మాత్రం సెల్ఫ్ సెంటర్ ఉంటుంది, ఎందుకంటే 50 కిలోమీటర్స్ లోపు ఏ కాలేజ్ లేకపోతే వాటికి సెల్ఫ్ సెంటరే కదా. సో వాటికి తప్ప మిగతా వాటన్నిటికి కూడా జంబులింగ్ సెంటర్స్ ఉంటాయి, క్లస్టరింగ్ ఏ ఉండవు. సో నెక్స్ట్ సెమిస్టర్ కూడా ఇక ఆఫ్లైన్లోనే క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ మార్చికి వచ్చేసరికి కేసు మొత్తం తగ్గిపోతాయి కాబట్టి సో ఇదే ఫైనల్, ఇక జంబ్లింగ్ సెంటర్సే ఉంటాయి. ఇదే మీకు చెప్దాం అనుకుని థ్యాంక్ యూ సో మచ్.